నా పేరు నాగేష్. మాది బోటితండ గ్రామం, జగత్రావుపేట, మండలం బయ్యారం, మొబ్బా జిల్లా. ఈరోజు మా ఊరు స్కూల్ ఓపెనింగ్. సార్లు వచ్చారు, ఏదో వచ్చినట్టు వచ్చి పిల్లల్ని ఏదో గాలికి వదిలేసి ఒక గంట సేపు ఉండి హాజరు పెట్టి సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు. పిల్లలేమో స్కూల్ ఉందని అందరూ స్కూల్కి వచ్చారు. వాళ్ళు వాగేంట అట్లా అట్లా తిరుగుతున్నారు. వాళ్ళకి ఎటువంటి సౌకర్యం ఏం లేదు. ఇక్కడ టాయిలెట్స్ కూడా మస్తు ఇబ్బందులు పాలవుతున్నారు. పిల్లలేమో స్కూల్కి రావట్లే, మొత్తం చుట్టుపక్కల మొత్తం చెత్త చెదారం ఘటనే ఉన్నాయి. రేపటి నుంచి అయినా ఏమైనా మంచిగా సార్లు వచ్చి ఏమైనా పెద్ద సార్లు మంచిగా చెప్పి చేపిస్తారని ఆలోచించి ఏమైనా ఉంటే కొంచెం నీట్గా ఉండాలని అనుకుని పిల్లలకు కూడా మంచి కొంచెం చదువు సౌకర్యం మంచిగా ఉండాలని కొంచెం మంచిగా చదువు చెప్పాలని నాను పెద్ద సార్లు ఎవరైనా వాళ్ళకి చెప్పి కొంచెం నీట్గా అయ్యేటట్టు చేయాలని కోరుకుంటున్నాను. సార్లు ఏమో అన్నం మేము అన్నం తింటున్నాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పి మేము ఇంటికి వెళ్ళిపోయాం. వాళ్ళు ఏమో పని ఉంది అని వెళ్ళిపోయారు. బాత్రూమ్ మంచిగా లేదు, రోజు మంచిగా లేదు, చేయాలని కోరుకుంటున్నాను. పేరు నితి శర్మ, ఊరు బోటి తండాను. నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను. మా సార్లు ఏమో వచ్చి రెండు గంటలు ఒక గంట ఉండి వెళ్ళిపోయారు. మాకు అన్నం ఏమి పెట్టి ఉండి వెళ్ళిపోయారు, చెప్పలేదు. ఏమన్నారు మిమ్మల్ని? ఒక గంట 200 ఉండి మీరు వెళ్ళిపోండి, మేము కూడా వెళ్ళిపోయాం అన్నం తిని ఉంచు. బాత్రూమ్లు కూడా క్లీన్గా లేవు. మాకు క్లీన్ బాత్రూమ్ కూడా క్లీన్ చేయాలి, చెత్త చెదారాలు కూడా క్లీన్ చేయాలి. ఇప్పటి నుంచి సార్లు టైంకి రావాలి అని కోరుకుంటున్నాను. బాత్రూమ్ ఉపాధ్యాయులు స్కూలు మంచిగా ఉండాలి, స్కూలు మంచిగా ఉండాలి.